భద్రాచలంలోని రామాలయం నిత్యం భక్తులతో అలరారుతుంది. భద్రాచలంలో రాముడు వనవాసానికి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే భద్రాద్రి రామునికి అంతటి విశిష్టత. నిత్యం వేలాది మంది భక్తులతో కిక్కిరిసే ఈ పుణ్యక్షేత్రం తరచూ వార్తల్లోకెక్కుతుంది. ఇక్కడ కొలువైంది రాముడా లేక నారాయణుడా అనే విషయంపై తీవ్ర స్థాయిలో వివాదానికి దారితీసింది. రామాలయంలో ప్రతిరోజు సీతారాములకు నిత్య కళ్యాణం నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో భాగంగా చదివే సీతారాముల ప్రవరలో రాముడిని అర్చకులు రామ నారాయణుడు అనే ప్రవర చెప్పడం ఆనవాయితీ. ఇప్పుడు ఆ పదమే భద్రాచల వివాదానికి కారణమైంది, జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. రాముడిని రామ నారాయణుడు అని పిలవడమేంటి అని ఆలయ ఈవో రఘునాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవో తీరుని వైదిక సిబ్బంది తిరస్కరించారు. రాముడికి ఉన్న పేర్లలో ఉన్న రామ నారాయణుడు అనే పేరునే స్మరిస్తున్నామని వైదిక సిబ్బంది అర్చకులు వాదిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం భద్రాచలానికి వచ్చిన ఉత్తరాంధ్ర సాధు సమితి సభ్యులు రామ నారాయణ అనే పదంపై అర్చకులతో వివాదానికి దిగారు. ఆ పేరుతో రాముడిని స్మరిస్తే నిత్య కళ్యాణం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ క్రమంలోనే గత శనివారం జరిగిన కళ్యాణ తంతులో కొందరు సాధువులు గొడవకు దిగారు. పోలీసులు ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో శాంతించారు. రామ నారాయణుడు అనే పదాన్ని కొత్తగా తాము సృష్టించలేదని, అది అనాదిగా వస్తున్న నామస్మరణమని అర్చకులు అంటున్నారు. ఈ విషయంపై ఈవోకు సిబ్బందికి మధ్య గత కొద్ది కాలంగా పుసగడం లేదు. మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని వైదిక సిబ్బంది మండిపడింది. మరోవైపు ఉద్యోగులను తరచూ ఈవో వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేశారు. గతేడాది శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించాలని ఈవో ఆదేశాలు జారీ చేస్తే సంప్రదాయం ప్రకారం ఆలయం బయటే పట్టాభిషేకం జరపాలని వైదిక సిబ్బంది సూచించడంతో ఈవో ఆదేశం అమలు కాలేదు. ఫలితంగా అప్పటి నుంచి వైదిక సిబ్బందిపై ఈవో గుర్రుగా ఉన్నారని వినిపిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆలయ ఈవో సిబ్బంది మధ్య వివాదం ముదురుతోంది. ఆ క్రమంలోనే భద్రాద్రి ఆలయంలో గడిచిన 13 రోజుల పాటు ధర్నాలు, నిరాహార దీక్షలు చోటు చేసుకున్నాయి. చివరకు దేవాదాయ శాఖ కమిషనర్ హామీతో ఉద్యోగులు, వైదిక సిబ్బంది ఆందోళనను విరమించారు. ఈవో నుంచి ఇకపై ఎలాంటి వేధింపులు ఉండవని కమిషనర్ మాట ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. తాజాగా ఈవో రఘునాథ్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ కు భద్రాచలం దేవస్థానం అదనపు బాధ్యతల్ని అప్పచెప్పారు. దీంతో ఆలయంలో జరుగుతున్న వివాదాలకు తెరపడింది.